వీళ్ళు ఎక్కడున్నారు అంటే, వీళ్ళు ప్రపంచం సినిమాలో హీరో కాబట్టి నిజ జీవితంలో కూడా వీళ్ళే హీరో, వీళ్ళు ప్రశ్నిస్తే తప్ప వేరే వాళ్ళు సమాధానం చెప్పాలి చేతులు కట్టుకొని, కానీ వీళ్ళు మాత్రం సమాధానం చెప్పే పరిస్థితిలో లేరా? ఈరోజు అదే చిరంజీవి గారు ఉన్నారు, శివా గారు మధ్యలో యా అడ్డపడద్దు ఓకే దయచేసి. ఓకే కంటిన్యూ శివా గారు చిరంజీవి గారు అన్నారు, పక్క రాష్ట్రంలో రాజకీయాలు నాకెందుకు, నేను పేపర్ కూడా చదవను. ఒక ఇంటర్వ్యూలో పక్క రాష్ట్రంలో రాజకీయాలు నాకెందుకు, వాళ్ళ గురించి నేను ఎందుకు అడుగుతాను, నాకు అక్కడ ఓటు హక్కు కూడా లేదు. కరెక్టే, ఓటు హక్కు లేదు, పేపర్ చదవు, పక్క రాష్ట్రం గురించి నీకెందుకు, అన్ని కరెక్టే. ఆది గారు విమర్శిస్తే ఏకైకలు పక్క పక్కలు నవ్వుకుంటా స్టేజ్ల పైన ఉంటారు, తమ్ముడు విమర్శిస్తే ఏకైకలు పక్క పక్కలు నవ్వుకుంటా ఉంటారు, మేము విమర్శిస్తే పర్సనల్ తప్పుకోలేదు. అంటే మీరు బాధిస్తే, మీరు గిల్లితే మేము గిల్లించుకోవాలి, తిప్పి మేము గిల్లితే మాత్రం మాకు హక్కు లేదు అంటారు. ఇది ఎంతవరకు న్యాయము? మీరు డిసిప్లిన్ గా మాట్లాడండి, మీరు డిసిప్లిన్ గా విమర్శించండి, అప్పుడు మమ్మల్ని అడగండి, మీరు డిసిప్లిన్ గా మాట్లాడండి అని. అంటే మీరు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, మాట్లాడారు నాకు ఒక లాజిక్ అర్థం కాలే. వైసీపీ ప్రభుత్వం లాజిక్ ఒకటి నాకు అర్థం కాలేదు. మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది నాకు వైసీపీ ప్రభుత్వం లాజిక్ ఒకటి నాకు అర్థం కాలేదండి. వాడు జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడతాను, కుర్చీ మడత పెడతానంటారు. మీరు సినిమా సభ జరుపుతున్నారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, నాకు ఒక లాజిక్ అర్థం కాలే. మీ ప్రభుత్వం లాజిక్ ఒకటి అర్థం కాలే. నాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి, చిన్న క్లారిఫికేషన్ కావాలి. వేణుగోపాల్ గారు మాత్రం మీరు ఉపేక్షించారు. వేణుగోపాల్ గారు, మద్యం ధరలు పెంచితే జనం మద్యం కొనడం మానేస్తారు, తద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అన్న మీరే, సినిమా టికెట్ల ధరలు పెంచినా కూడా సినిమాలు చూడడం మానేస్తారు కదండి, వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు లేదంటే మానేస్తారు. సినిమా టికెట్ల ధరలు మాత్రం తగ్గించాలి, మద్యం ధరలు మాత్రం పెంచాలి, ఈ లాజిక్ ఏంటనేది అర్థం కాలేదండి. ప్రభుత్వము చిరంజీవి గారికి అప్పచెప్పింది, సినిమా ఇండస్ట్రీని మీకే అప్పచెప్పి ఒక 2 తేదీ పెద్ద మాఫియా జరుగుతుంది. అర్ణవ్ గారు కూడా తెలుసుంటారు, ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి సినిమాల గురించి కొడతాయి. మన రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఇద్దరు చేత థియేటర్స్ అన్ని ఉన్నాయి మాఫియా. వాళ్ళు పొందాలి, వాళ్ళు ఏం టికెట్ పెడితే ఆ టికెట్ పెట్టి సామాన్లు చూడాల్సిందే. చిన్న సినిమాలు రిలీజ్ అయితే వీళ్ళు వాళ్ళు ఏం రేటు అడిగితే ఆ రేటుకి ఇచ్చేవాళ్ళు. ఇవంతా మాఫియా జరుగుతుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా ఏదో పోనీ వాళ్ళ వాళ్ళు నలుగుతూ ఉన్నారు, కానీ ఇబ్బందికరం కూడా చిన్న పరిశ్రమలకి. అదేవిధంగా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎక్కకూడదు అని చెప్పి ఏదో కంట్రోల్ చేసి చిరంజీవినే పెద్దగా పెట్టి దాన్ని కంట్రోల్ చేయమని చెప్పాడు. వాళ్ళు మాత్రం చెయ్యొచ్చు, ఇక్కడ ఏమీ లేక తిరుపతి మన ఏపీలో ఒక రోడ్డు పైన పోయినాడు చిరంజీవి ఇప్పుడు, లేదా ఒక ఇది వచ్చి సందర్శించున్నాడు, లేదా పిఆర్పి పెట్టి ఆయన ఏం ముద్రించింద్రా రాష్ట్ర ప్రజల్ని, ఆయన కూడా ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పాలి చేతులు కట్టుకొని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే 4% లేని ఓట్లు లేని ఆయన కూడా అడిగితే మేము సమాధానం చెప్పాలి చేతులు కట్టుకొని. మేము అడిగిన దానికి మాత్రం ప్రభుత్వం ఉన్నప్పుడు కామన్ మ్యాన్ అడిగినా, కామన్ మ్యాన్ అడిగినా సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదండి. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నువ్వు కూడా చెప్పాలి కదమ్మా, నువ్వే ఎంచే ప్రశ్నలు చేసేది కాదు, మేము అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాలి కదా. అరుణ్ గారు, మేము అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఎంతసేపు నీకే మాత్రం ఇచ్చిందా అడగ క్వశ్చన్ చేయమని రాయపడ్డ అరుణ్ గారు, బాకీ లేదా? రాయపడ్డారని గారు, కేవలం కేవలం ప్రశ్నించడం తప్పితే మేము తిరిగి ప్రశ్నిస్తే ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటున్నారు వేణుగోపాల్ గారు? అధికారంలో ఉన్న ప్రశ్నించడం ఏంటండి, పనిచేయాల్సిన వ్యక్తి ప్రశ్నించడం ఏంటి, ఇలా చాతకాట్లేదా, లేదంటే తీగిపోమని చెప్పండి ఈజీగా. ఏం మాట్లాడారు కామెడీగా ఉంది వేణుగోపాల్, మీరు ప్రశ్నిస్తారు, ఏమని ప్రశ్నిస్తారు అసలు? మూవీ ఇండస్ట్రీ అప్పులు తీసుకొస్తున్నారు, అప్పులు పోటీలు మీరు అన్నారా, నష్టం వస్తే ఆత్మహత్య చేసిన కుటుంబం మీరు స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రజలు ట్యాక్స్లన్నీ మీరు వాడుకుంటున్నారు, మా బడ్జెట్ ఇచ్చాం, విద్యాలయాల కోసం మీ బడ్జెట్ ఇచ్చాం, మెడికల్ రంగం కోసం మీ బడ్జెట్ ఇచ్చాం, అతను కంపల్సరీ క్వశ్చన్ చేస్తాం. సినిమా నిర్మాతకు డబ్బులు పెట్టాం ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి పలానా నిర్మాతకు మేము డబ్బులు ఇస్తున్నాము, అందుకే మేము క్వశ్చన్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక్కడ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఏమని చెప్పండి. మీ ఆన్సర్ నేను మీ క్వశ్చన్ నేను చెప్తాను, మరి కామెడీ కన్వర్సేషన్ చేస్తున్నారు ఏంటండి, మీరు ఏం మాట్లాడతారు, మీకన్నా సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? సినిమా రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏంటి సంబంధం, అసలు నష్టానికి లాభాలకి ఏంటి సంబంధం? నష్టం వచ్చే నష్టపోయిన నిర్మాత, లాభం వస్తే లాభ నష్టాలు చేరనండి పోను, అంతేది నిర్మాత, దానికి సంబంధించి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, రకరకాలుగా ట్యాక్స్ ప్రభుత్వానికి కడుతున్నారు. ఒక సినిమా తీస్తే రెమ్యూనరేషన్ ఎంత ట్యాక్స్ గవర్నమెంట్ వచ్చింది, సినిమా తీయడానికి కొత్త నష్టం గవర్నమెంట్ కదా,
వేణుగోపాల్ గారు పంచిలిప్పి కొడతానండి పవన్ కళ్యాణ్ చిరంజీవి ఎందుకు పోయి ఆ పార్టీ తీసుకోమని కాంగ్రెస్ విజయం ఎంత కమ్మినా చెప్పాలి కదా. ఇప్పుడు 4 సంవత్సరాలకు ఒక రాజకీయ పార్టీ మారుతా అంటాడు కదా, ఏం మీ స్టాండ్ ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ స్టాండా? ఒకరోజు బీజేపీ మొత్తం అంటారు, ఒకరోజు చంద్రబాబు నాయుడు బాబా అంటారు, ఒకరోజు కాంగ్రెస్ మీ బావాలు ఏంటి? వేణుగోపాల్ గారు, అరుణ్ గారు ఒక్కటే అడుగుతున్నారు, ప్రొడ్యూసర్ అప్పులు చేసి మరీ పెడుతున్నాడు, ప్రభుత్వానికి ఏంటి సంబంధం? లాభం వస్తే అతను తీసుకుంటున్నాడు, నష్టం వస్తే నష్టపోతున్నాడు, లాభం వస్తే ట్యాక్స్ కడుతున్నాడు, రెమిషన్ తీసుకున్నటువంటి ప్రతి హీరో కూడా ట్యాక్స్ పే చేస్తున్నాడు. ట్యాక్స్ పే చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ప్రభుత్వానికి ఏంటి సంబంధం టికెట్ల దండ విషయంలో అడుగుతున్నారు అరుణ్ గారు. అరుణ్ గారు కూడా అదే చెప్తున్నారు, ప్రభుత్వం ఏం ఆదుకోదు, ప్రభుత్వానికి సంబంధం ఏంటి? మరి ప్రభుత్వం ఎందుకు సినిమా ఫీల్డ్ లో ఎంటర్ అవుతుందని అడుగుతున్నారు. ఏ రాష్ట్రంలో గానీ ఏ దేశంలో గానీ వీళ్ళే పెద్ద సేవ చేసినట్టుగా ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తే అది ఫీల్ అయిపోతే ప్రభుత్వం కట్టిస్తుందా? వేల కోట్లు సంపాదిస్తే వాళ్ళని బాధ పెడతారు ప్రభుత్వానికి. వస్తున్నా ప్రసాద్ గారు మీ దగ్గర కూడా సార్, నాది నా క్వశ్చన్ ఏంటంటే, దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో సున్నపురాయి అత్యంత విరివిగా దొరికేది 2వ స్థానంలో ఉందండి ఆంధ్రప్రదేశ్. కానీ ఇదే స్టేట్ లో భారత సిమెంట్ రేట్ ఎక్కువ ఎందుకండి? పక్క స్టేట్ లో మళ్ళీ తక్కువే. మరి సినిమా రంగానికి పెట్టిన లిమిట్స్ ఉంది భారత సిమెంట్ ఎందుకు లేదు? దీని మీద ఎవరు ఆన్సర్ చెప్తారు మాకు? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చౌకర దొరికింది సున్నపురాయి, పక్క రాష్ట్రాలు కాస్ట్లీ సున్నపురాయి, కాస్ట్లీగా దొరికిన రాష్ట్రాలు భారత సిమెంట్ రేట్ ఎక్కువ, ఆంధ్రాలో ఎక్కువ ఎందుకు? ఓకే చేస్తాది, మీకు ఏం తెలుసో నాకైతే అర్థం కాకుండా రైట్. ప్రసాద్ గారు హలో ప్రసాద్ గారు కంటిన్యూ. నేషనల్ మార్కెట్ లో పోయే దాన్ని బట్టి వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు రేట్లు. ప్రసాద్ గారు కంటిన్యూ. ఇప్పుడు వాల్తేర్ వీరయ్య గాని అంతకు ముందు వకీల్ సాహెబ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు టికెట్ల రేట్లని అమాంతంగా సి క్లాస్ సెంటర్ లో 10 రూపాయలకు అమ్మాలని చెప్పి సర్క్యులర్ ఇచ్చాడు. ఎంత? 10 రూపాయలకు అమ్మండి అని అడిగారు. సరే ఇంకా నా బోటు వాళ్ళు లేకుండా మా వేణుగోపాల్ లాంటి వాళ్ళు కొంచెం ఏం సార్ టికెట్లు తగ్గించారంటే పేద ప్రజలకు వినోదాన్ని అందించాలి అందుకని చెప్పి మేము టికెట్లు రేట్లు తగ్గిస్తాము అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారనమాట. పేద ప్రజల ప్రమాంతమైన ప్రేమతో వాళ్ళకి వినోదాన్ని అందిస్తారంట. మీరు చేసే కామెడీ వినోదానికన్నా సినిమాలు ఇంకేం వినోదం ఉంటుంది చెప్పండి? టమాటాలు 100 రూపాయలు అమ్ముతా ఉంది, దాన్ని తగ్గించారంట. బియ్యం ఈ రోజు కూడా ఓపెన్ మార్కెట్ లో 70 నుంచి 80 రూపాయలు అమ్ముతుంది, అది తగ్గించారంట.